పట్ల ఎవరు ఆసక్తి చూపించడం లేదు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి మాట్లాడాలా, ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచనతో మాట్లాడడం తప్ప ఎక్కడన్నా మీకు నీతి నిజాయితీతో మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు చెప్తున్నావు నాకు ఇంత అనుభవం ఉందని, నీ హయాంలో చేసినటువంటి కొత్త కార్యక్రమం ఒకటి చెప్పు, ప్రవేశపెట్టినటువంటి కొత్త పథకం ఒకటి చెప్పు. పాతే కాపీ కొట్టుకొని బ్రతకడం తప్ప నువ్వు చేశావు అమౌంట్ లాంటి కార్యక్రమం ఇప్పుడన్నా నీ మదిలోకి మెదిలిందా, చేయూత లాంటి కార్యక్రమం అసలు నీ మెదడుకు తట్టిందా, తోడు చేదోడు నేతను నేస్తాం, మత్స్యకార భరోసా కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా, ఎప్పుడు నీ ఆలోచనకు రానటువంటి కార్యక్రమాలు ఈరోజు అమలవుతుంటే వాటి గురించి మేము మాట్లాడితే దానికేం సమాధానం చెప్పలేక రకరకాలుగా ఆ పెంపుడు కుక్కలు మురిగినట్టుగా అందరి చేత మురిగించడం తప్ప ఎక్కడైనా మేము చెప్పినటువంటి ఒక్క ఛాలెంజ్కి నువ్వు సిద్ధంగా ఉన్నావా, 175 స్థానాల్లో నువ్వు ఒంటరిగా పోటీ చేస్తావా అంటే దానికి సమాధానం లేదు. ఈ పథకాల న్యాయంలో ప్రవేశపెట్టావా, కొత్త పథకాలు అంటే దాని గురించి చెప్పలేవు. నువ్వు చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకున్నావా, మోసం చేయలేదా జనాల్ని అంటే దాని గురించి మాట్లాడవు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి దొంగ, దుర్మార్గుడు, మోసగాడు అనేటువంటిది అందరికీ తెలుసు. ఆ విషయాన్ని మేము చెప్తే గుమ్మడికాయ దొంగలు భుజాలు తోడుకున్నట్టుగా పాపం నిన్నటి నుంచో మధ్యాహ్నం నుంచో బో 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 అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు మొరగడం మొదలుపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేము చెప్తున్నాం, ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి చేసింది చెప్పుకో